సీఎం కేసీఆర్ కోరుకున్నట్టుగా సెక్రటరీట్ నిర్మాణం జరిగింది. ఎలాంటి దోషాలు లేకుండా పక్కా వాస్తు ప్రకారం నిర్మించారు. చూపరులను ఆకట్టుకునే తీరుగా సొగసులను అద్దారు. ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో ఛాంబర్లు మీటింగ్ హాల్స్ రూపొందించారు. ఇన్ని చేసిన సీఎం కేసీఆర్ సెక్రటరీట్ కు రెగ్యులర్ గా వస్తారా లేక పాత పద్ధతినే అనుసరిస్తారా అనే చర్చ సెక్రటరీట్ వర్గాల్లో జరుగుతోంది. ఇక ఈ రోజు సెక్రటరీట్ నిర్మాణానికి సంబంధించి కూడా ఈ రోజు ప్రారంభించనున్నారు సెక్రటరీట్ ని. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు లైవ్ ద్వారా. రాజేష్, కేసీఆర్ ఆర్భాటాన్ని చూపించుకునేందుకే ఈ ఒక్క కొత్త సచివాలయాన్ని నిర్మించారనేసి కూడా ప్రతిపక్షాలు గట్టి ఆరోపణ చేస్తూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు అనుకోవచ్చు అంటారు ప్రజలు కూడా? యా రైట్ ప్రియాంక, మొత్తానికి అంటే మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సెక్రటరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేరుకుంటారు. సాయంత్రంలోకి కార్యక్రమం అంతా ముగుస్తుంది. సో ఇక్కడ వరకు అంతా ఓకే, కానీ ఈ రోజు నుంచి అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో అందుబాటులో ఉంటారా లేదా అనేది మాత్రం తెలంగాణ సమాజం నుంచి, ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఇప్పటికే ఇటు ప్రతిపక్ష పార్టీలకు ఇన్విటేషన్ ఇచ్చిన ఈ సెక్రటరీ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి మేము దూరంగా ఉంటామని అన్ని ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొన్న April 14th తేదీన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ కార్యక్రమానికి గవర్నర్కి ఇన్విటేషన్ ఇవ్వలేదు, పూర్తిగా గవర్నర్ని దూరంగా ఉంచారు. ఆ సందర్భంగా గవర్నర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనుక తనను ఇన్వైట్ చేసి ఉంటే అంబేద్కర్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి తాను వెళ్ళి ఉండే అంశంపై పరిశీలించేదాన్ని ఇప్పటికే ఆమె ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశారు. ఇవాళ కొత్త సెక్రటరీ ప్రారంభోత్సవంలో కూడా గవర్నర్కి ఎలాంటి ఇన్విటేషన్ అందివ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వంకు సంబంధించినటువంటి కార్యక్రమం కాకుండా బీఆర్ఎస్ పాలనకు సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో మాత్రమే దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ సమాజం ఇక్కడికి రావాలని పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేసింది. తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, కామన్ పీపుల్, తెలంగాణలో తెలంగాణ వాదాన్ని బలంగా కోరుకునేటువంటి ప్రతి కామన్ పీపుల్ సెక్రటరీని దగ్గర నుంచి చూడాలన్నటువంటి అంశాన్ని మొదటి నుంచి కూడా 2019 నుంచి సెక్రటరీ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా ఈగర్లీగా వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ కేవలము స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుంచి మొదలుకొని కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రితో పాటు కేవలం సెక్రటరీలో పనిచేసినటువంటి సిబ్బందితో మాత్రమే సెక్రటరీ ఇనాగ్రేషన్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. దాంతోపాటుగా కొన్ని మీడియా సంస్థలు మాత్రమే లోపలికి అలౌ చేయడం, ముఖ్యంగా ఏబిఎన్ పైన, ఆంధ్రజ్యోతి పైన అక్కసును వెళ్ళగట్టేటువంటి ప్రయత్నం చేయడం, ఉన్నందునట్టు రాసినటువంటి మీడియా సంస్థలపైన మరోసారి విద్వేషాన్ని వెళ్ళగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఈ సందర్భంగా మనం చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మనం చూడవచ్చు ప్రస్తుతం కొత్త సెక్రటరీ వద్ద ఉన్నాము. కొత్త సెక్రటరీ వద్ద కూడా కేవలము అధికారులు, అదేవిధంగా అధికారుల దప్పు, హంగు, ఆర్భాటం, పోలీసుల ఆడావిడి తప్పితే ఎవరు కూడా తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వారు కానీ ఎవరు కూడా ఇక్కడ మనం కనిచూపు మేరైన వారు కనిపించని పరిస్థితి నెలకొంది ప్రియాంక. చూడవచ్చు మనం కేవలము పోలీసుల హంగు ఆర్భాటము, వచ్చు వస్తు వెళ్తున్నటువంటి రాజకీయ నాయకుల హంగు ఆర్భాటము, ముఖ్యమంత్రి కేసీఆర్కు పనిచేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ప్రాబ్లము, ఇతరత్ర వాటికి సంబంధించినటువంటి వారు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. తప్పితే తెలంగాణ ప్రజలు కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, లేదంటే తెలంగాణ ఉద్యమం కోసం రైట్ ఇక నూతనంగా నిర్మించిన సచివాలయ ప్రారంభోత్సవానికి తాము వెళ్లడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. కేసీఆర్ దోచుకున్న డబ్బుతో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ఓటమి కోసం ఖర్చు పెడతారని బండి సంజయ్ కామెంట్ చేశారు. బావ కళ్లల్లో ఆనందం చూసినట్టు ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసం సచివాలయ నిర్మాణ విధానం సాగిందంటూ విమర్శించారు. ఎందుకంటే సచివాలయం కనబడతలేదు నాకు అది. కేసీఆర్ ఓవైసీ కళ్ళలో మీ ఇక్కడ ఇక్కడ మాట్లాడుతుంది కదా, బావ కళ్ళలో ఆనందం చూడమని చెప్పని. ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికి కేసీఆర్ గారు సచివాలయాన్ని కట్టారు. మీరు వేసి సెల్ఫీ దిగి చూడండి, అక్కడ సచివాలయం కనబడుతుందా, ఇంకేం కనబడుతుందో చూడండి మీరు. కాబట్టి భారతీయ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా నేను దాన్ని అడుగుట, అవి మొత్తం ఆ డూమ్లు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా తిరిగి పునర్నిర్మించే వరకు కూడా తలగొట్టాం మేము. అది సచివాలయంకి వెళ్ళలేదు. ముఖ్యమంత్రి ఒకసారి చూసుకోవాలి, తెలంగాణ కల్చర్, ఇండియన్ కల్చర్ ఉట్టిపడే విధంగా సచివాలయం నిర్మించాలి తప్ప ఒక వర్గం ఓట్ల కోసం, ఒక వర్గాన్ని సంతృప్తిపరచడం కోసం ఆ విధంగా వెళ్తే ప్రజలు తిరస్కరిస్తారు. దానిలో ఉన్నటువంటి నల్లపోచమ్మ గుడి, నల్లపోచమ్మ దేవాలయాన్ని విధ్వంసం చేసిన మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అక్కడ మసీదుకేమో 5 గుంటల స్థలం ఇచ్చేయండు,
80% ఉన్న హిందూలకు మాత్రం 2.5 గుంటల స్థలం ఇచ్చారు. అదే అడిగిన మేము తెలంగాణ రాష్ట్రంలో హిందూల 80% ఉన్న హిందూల వాటా సచివాలయంలో ఎంత అంటే 2.5 గుంటలు. ఆలోచించుకుంటారు హిందూ సమాజం ఆలోచించుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో మనమేంది మన బతికేంది ఇంత బతుకు బతకాలనా మనం బాంచన్ బతుకు బతకాలనా తెలంగాణ రాష్ట్రంలో హిందువులు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించడానికి హిందూ సమాజం సిద్ధం ఉంది తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ సచివాలయానికి పోయినా ఒకటే పోకున్నా ఒకటే. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ప్రతిపక్షాలకు సెక్రటరీట్ ఓపెనింగ్ సంబంధించి ఏమైనా ఆహ్వానం అందిందా? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? అయితే నూతన సచివాలయ సంబంధించి ప్రారంభోత్సవం ఒకవైపు జరుగుతుంటే ప్రతిపక్షాలు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. నిజానికి కేసీఆర్ ఒంటెద్దు పోకడకు వెళ్తున్నారు. ఏదైతే ప్రజాధనంతో నిర్మించిన సచివాలయ ప్రారంభోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా మార్చేశారనేది బీజేపీ నాయకుల మాటగా ఉంది. ఇదే అంశాన్ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కావచ్చు, ఏదైతే ఎమ్మెల్యే రఘునందన్ రావు కావచ్చు, ఇతర నాయకులంతా కూడా ఇప్పటికే స్పందించిన పరిస్థితి ఏదైతే ముఖ్యంగా బండి సంజయ్ ఏదైతే అనంతపురంలో నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బళ్ళారి వెళ్ళారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రారంభోత్సవానికి తనను పిలిచినా తాను వెళ్ళబోనంటూ కూడా బండి సంజయ్ కొన్ని సంచలన కామెంట్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ సచివాలయము హిందూ సాంప్రదాయానికి, హిందూ ధర్మానికి, ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఉందనేది బండి సంజయ్ మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని పదే పదే విమర్శలు చేస్తున్న పరిస్థితి. 2 నెలల క్రితం ఏదైతే మొట్టమొదటిగా సచివాలయం గుమ్మటాలు కూల్చివేస్తాం బీజేపీ అధికారంలోకి వస్తేనంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనంగా మారింది. నిన్న కూడా బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రస్తుత సచివాలయానికి సంబంధించిన నమూనా ఏదైతే ఉందో, ముఖ్యంగా సచివాలయం పైన ఉన్న గుమ్మటాలను ఏదైతే ఆకారాన్ని మార్చి తిరిగి పునర్నిర్మిస్తామంటూ కూడా బండి సంజయ్ చేసిన కామెంట్స్ కొంత రాజకీయంగా సంచలనంగా మారినాయి. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి కూడా బండి సంజయ్ పదే పదే వ్యాఖ్యానిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం కార్యక్రమాన్ని బీఆర్ఎస్ కార్యక్రమంగా మార్చారనేది బీజేపీ పార్టీ యొక్క ఆరోపణగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్.